విరమణ చేసిన ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ను 55% కోత విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పిటిషన్ దాఖలు కాగా విచారణ జరిపిన కోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది. ఈలోపు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా పెన్షన్ 55% కట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. పెన్షనర్లకు వచ్చే తక్కువ మొత్తంలో 55% కోత విధించడం మానవతా కారణాల దృష్ట్యా సమంజసం కాదని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులకు కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం విరుద్ధంగా ఉందని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఏపీ హైకోర్టుకు లేఖ రాశారు. అనంతరం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. గత వారం దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది కొంత సమయం అడిగారు. సోమవారం ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై వాద ప్రతివాదనలు జరిగాయి. పెన్షనర్లకు పెన్షన్ కట్ చేయడం ఏ చట్టంలో ఉందని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. యాభై 58 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, కరోనా వైరస్ కారణంగా పేదలందరికీ మరో 1000 రూపాయలు ఇవ్వటంతో పాటు ఉచితంగా బియ్యం కూడా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం తరపున వాదించారు. అయితే ఈ పెన్షన్లు బియ్యం పంపిణీ కూడా ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోందని, ఇప్పుడు కొత్తగా చేసింది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏ నిబంధనలు ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల పెన్షన్ కట్ చేశారో హైకోర్టుకు తెలపాలని, ఆ ఉత్తర్వులన్నీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. మరో 3 రోజుల్లో అన్ని ఆధారాలతో అడిషనల్ కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షనర్ల తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదిస్తూ పెన్షనర్లకు ఆరోగ్య సమస్యలుంటాయని, వారికొచ్చే కొద్దిపాటి పెన్షన్లో 55% కోత విధించడం నిబంధనలకు వ్యతిరేకమని వాదించారు. గతంలో సుప్రీంకోర్టు కూడా పెన్షన్లో కోతకు సంబంధించి పలు తీర్పులు వెలువరించిన విషయాన్ని జంధ్యాల రవిశంకర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే అడిషనల్ కౌంటర్పై అభ్యంతరాలను ఈ శుక్రవారంలోగా దాఖలు చేయాలని జంధ్యాల రవిశంకర్ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసే అడిషనల్ కౌంటర్, పెన్షన్ల తరపు న్యాయవాది దాఖలు చేసే అభ్యంతరాల అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఈ నెల 27వ తేదీన, అంటే వచ్చే సోమవారం తుది వాదనలు విని తగిన ఆదేశాలు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.